కాసేపట్లో సీసీ ప్రెస్ మీట్ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈడీ ఐటీ దాడులు కావాలనే కేటీఆర్ ను రేవంత్ బండి టార్గెట్ చేశారన్న గుత్త విశాఖలో రెండో రోజు జీ20 సమ్మిట్ సమావేశాలు భవిష్యత్ నగరాల నిర్మాణానికి పెట్టుబడుల అంశంపై చర్చ కాసేపట్లో ఢిల్లీకి సీఎం జగన్ ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సాయంత్రం టీడీపీ ఆవిర్భావ సభ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు జూట్ బ్యాగ్లు వాడాలన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయమని ప్రలోభ పెట్టారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు జనగామ జిల్లాలో గాలివాన బీభత్సం పిడుగుపడి ఆవు లేగదూడ మృతి వరప్రసాద్ దంపతుల మృతదేహాలు లభ్యం అనకాపల్లి ఏలేరు కాలువలో గుర్తింపు గోడౌన్ నుంచి రెండు లారీల బియ్యం మాయం పెద్దపల్లి జిల్లాలో ఒకరిపై కేసు రేపు భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర హైకోర్టు అనుమతితో ఏర్పాట్లు అనంతపురం కుక్కలపల్లి మార్కెట్ సమీపంలో వ్యక్తి హత్య పాత గొడవలే కారణమని పోలీసుల అనుమానం పార్లమెంట్లో విపక్షాల సమావేశం ఉభయ సభల్లో వ్యూహాలపై చర్చ రాహుల్ పై విమర్శల దాడి పెంచిన బీజేపీ 2009లో అదానీతో ఎందుకు కలిసున్నారని ప్రశ్న 75 ఏళ్ల కంటే 8 ఏళ్లలో దేశాన్ని ఎక్కువగా లూటీ చేశారు మోదీపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమస్య పరిష్కరించడంలో చైనాకు సమాన పాత్ర డోక్లాం వివాదంపై భూటాన్ ప్రధాని క్లారిటీ అక్ర రాజ్యంలో తాగునీటి కష్టాలు నీటి కోసం జనం పాట్లు ఆస్ట్రియాలో కొనసాగుతున్న ఆందోళనలు వియన్నాలో గ్యాస్ కాన్ఫరెన్స్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు హజ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు దగ్ధం సౌదీ అరేబియాలో 20 మంది ప్రయాణికులు మృతి దూకుడును పెంచిన రష్యా ప్రయోగాత్మకంగా జపాన్ సముద్రంలో యాంటీ షిప్ మిసైళ్ల ప్రయోగం ఇజ్రాయెల్ ప్రధాని శాంతి మంత్రం న్యాయ సంస్కరణల అమలు ఆపేస్తామని ప్రకటన